Mr. Chandra Munadu into a tizzy. So he did that. But ultimately it may be politically you are scoring points, you are not benefiting the state. From the beginning I was the only one who was saying this consistently. Telugu people must be very thoughtful. Our emotion must be combined with our mind. And get the best deal that we can legally. And if even this is denied, then I believe we have to fight legal battle because Supreme Court has a jurisdiction. When there is a legitimate dispute between Government of India and the state, and there is a legitimate dispute, the things I mentioned, they are irrevocable in black and white. There are commitments made in law and in parliament, they cannot go back on that. And other states are not affected by that. If other states are affected, you can say, look, the Government of India cannot make unilateral commitments, other states are affected. But when they are not affected, you made written commitments in law or in the parliament, then Government of India cannot get away. If through conciliation it does not happen, because after all Mr. Jagan Mohan Reddy has good relationship with Narendra Modi, giving due respect to Government of India and the Prime Minister, we should get it, and giving them a way out instead of asking for cash immediately, other forms. If still that does not happen, then I think a legal fight, all of us together, the state government must go, it's the state's fight. Only they will be recognized by the Supreme Court. Legal fight is necessary, if necessary. But prepare the grounds for that meticulously, without hatred, without raising temperatures. In Andhra Pradesh, we are raising temperatures, indulging in sloganeering, because we want to make political point. Rashtranlo, chala pedda ettuna, prajala aamodanni pondi, prabhutvanni erpatu chestunnatundi, Jagan Mohan Reddy gariki, Vaikapa partiki, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే కేంద్రంలో రెండోసారి గతం కంటే మరింత ఎక్కువ మెజారిటీ సాధించి ప్రజామోదాన్ని పొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న నరేంద్ర మోదీ గారికి, భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏ కూటమికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ ఎన్నికల్లో ఎన్నికలన్నా గౌరవ ఒకళ్ళు గెలవాలి. మన దేశంలో గట్టి పోటీ ఎప్పుడు రాజకీయంలో ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు రాజకీయంలో ఉన్నా, ఎన్ని పొరపాటు ఉన్నా కూడా శాంతియుతంగా ఎన్నికలు జరగడం, బ్యాలెట్లో ఓటు ద్వారా ప్రజల అభిష్టం ద్వారా అధికారం మారడం, ఈ రెండు గొప్ప విషయాలు. అంచేత రాజకీయ పార్టీలు నేను కోరేది ఏమిటంటే, ఎన్నికలు యుద్ధంగా భావించబోకండి, ఓ గొప్ప ప్రక్రియగా భావించండి. ఎన్నికలు అయిపోయినాయి, ఇక మీ వాగ్బాణాలను పక్కన పెట్టేసేయండి, మీ కోపతాపాలను పక్కన పెట్టేయండి. అందరం కూడా ప్రజల కోసం ఉన్నామని గుర్తించి, జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ రెండు సంకటనలు ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ సంకటంలో ఉంది, ఉద్యోగాలు కల్పన లేదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంకటంలో ఉంది, ఉపాధి కోసం పిల్లలు చూస్తున్నారు, ఖజానాలో డబ్బులు లేవు. కాబట్టి ఇప్పుడు అందరికీ సంఘటితంగా తెలుగు ప్రజలకు న్యాయం చేయడం ఎట్లాగా, మన యువతకు అందమైన భవిష్యత్తును ఇవ్వడం ఎట్లాగా, నిజమైన అభివృద్ధిని సాధించడం ఎట్లాగా, ఉపాధి కల్పన ఎట్లాగా, విద్యారోగ్యాన్ని బాగు చేయటం ఎట్లాగా, నిజంగా మంచి విద్యను ఏర్పాటు చేయటం ఎట్లాగా, వ్యవసాయంలో ఆదాయాన్ని పెంచడం ఎట్లాగా, అధికారాన్ని వికేంద్రీకరించడం ఎట్లాగా, వెనకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేకంగా ఏ ఏర్పాట్లు చేయాలి, వీటి మీద దృష్టిని పెట్టాలి. అలాగే ఢిల్లీ నుంచి రావాల్సింది ఎలా రాబట్టాలి, దాని మీద దృష్టి పెట్టాలి. అలాగే జాతీయ స్థాయిలో రాష్ట్రాలకు మరింత వెసులుబాటు ఇవ్వటం ఎట్లాగా, పరిశ్రమలు పెద్ద ఎత్తున వచ్చేందుకు చట్టాల్లో మార్పులేని తీసుకురావాలి, విద్యారోగ్యాన్ని ఎట్లా బాగు చేయాలి, ఉపాధిని ఎట్లా కలగజేయాలి, వీటి మీద దృష్టి పెట్టాలి. దురదృష్టవశాత్తు ఎన్నికలు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ ప్రధానంగా వాటి మీద జరగల. జాతీయ స్థాయిలో జరిగింది ఎన్నికంతా కూడా ఎంతో కొంత మతం ప్రభావం, రెండోది దేశ రక్షణ, దేశ భద్రత, ఉగ్రవాదం. మూడు
మూడోది ప్రభుత్వం ఇచ్చినటువంటి లేక ప్రతిపక్షాలు ఇవ్వచూపినటువంటి కొన్ని తాయిలాలు. మేమేమి ఇచ్చామని మీరు చెప్పుకున్నారు, మేమేమి ఇస్తామని వారు చెప్పుకున్నారు. అంతేగాని దేశానికి అవసరమైన మౌలికమైన అంశాలు, ఎందుకని పిల్లలకి చదువు అందటం లేదు ఈ దేశంలో, ఎందుకని ఆరోగ్యం అందటం లేదు, ఎందుకని బీదలు బీదలుగా మిగిలిపోతున్నారు. బీదరికం పోకుండా, బీదల ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేయకుండా, వాళ్ల సంపాదన శక్తిని పెంచకుండా ఎంతకాలం బీదలకు మనం డబ్బులిస్తూ ఉంటే బీదరికం పోతుందా? అంటే బీదల్ని బీదలుగానే ఉంచి ఓట్లుగా మార్చుకోవటమా, లేకపోతే బీదల్ని మిగతా వాళ్ల పిల్లలతో సమానంగా పెరిగే అవకాశాన్ని ఇచ్చి, పోటీ పడే అవకాశాన్ని ఇచ్చి, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చి మధ్యతరగతి కుటుంబాలుగా మార్చాలా?